మీ కొత్త బంగారులోకం మీ మొదటి సినిమా సో ఇక్కడికి ఇప్పుడు మీరు మొదట ఒక మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి ఒక రచయిత మీరు పద్నాలుగేళ్ల వయసులో తర్వాత ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద ఆయనతో పనిచేయము అసిస్టెంట్ డైరెక్టర్గా మనం మన లిమిట్స్లో ఉండి ఏదో ఆయన చెప్పిన పని చేసుకొచ్చాడు మరి దర్శకుడిగా ఇప్పుడు నేను క్యాప్టెన్ హోదాలో వెళ్ళి ఒక పాట రాయించుకోవాలన్నప్పుడు మీ మీ ఫీలింగ్స్ అండి అదేనండి ఇప్పుడు శాస్త్రియ దగ్గర ఎంత గమత్గా ఉంటుందంటే అండి ఒకవేళ పాట రాయించుకోవాలనుకుంటే కథ అడుగుతారండి మొత్తం అందరూ అందరు దర్శకులు చెప్తారు దిల్లా గారికి చెప్పానండి అప్పుడు ఇలాగా ఎన్ని పాటలు ఉంటాయి ఎన్ని ఏది ఏ పాట అనేది ఆ క్లైమాక్స్లో వచ్చిన పాట మటుకు ఎట్టి అది శాస్త్రి గారే రాయాలండి అని నేను అన్నానండి రాజుగారికి కూడా ఆ ఒపీనియన్ ఉందండి సో కొంచెం డెప్త్గా ఉంటుంది కదా మొత్తం సినిమాని మొత్తం చెప్పే పాట అది అని చెప్పేసి అయితే అది వెళ్ళి ఒకసారి కలిసి వచ్చే అన్నారండి వెళ్ళి అప్పుడు నేను మళ్ళీ పరిచయం చేసుకునండి అంటే అప్పుడు మర్చిపోయి ఉండొచ్చు మర్చిపోయి ఉండొచ్చు అసలు నా పేరు అది కూడా ఉండదు అండి చాలా టైం పడుతుంది కదా ఇలాగా వెళ్తే అప్పుడు కథ మొత్తం చెప్పమన్నారండి మొత్తం చెప్పాను సార్ కథ అంతా సో వెళ్ళడం వెళ్ళడమే క్లైమాక్స్ సాంగ్ గురించి వెళ్ళారు దానికోసమే వెళ్ళాను అండి వెళ్తే అప్పుడు మొత్తం కథ చెప్పమన్నారు కథ చెప్తే మొత్తం చెప్పానండి చాలా ఓపిక్గా విన్నారు మీరు నమ్మరండి నేను వెళ్ళింది మధ్యాహ్నం ఒక రెండింటికి ఇప్పుడు వెళ్ళినట్టున్నానండి నైట్ పదిన్నర పదకొండు అయిందండి నేను మళ్ళీ స్టోరీ వెనక్కి వచ్చాను స్టోరీ ఏంటంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో చెప్పేస్తామండి ఇంక దాని మీద మాట్లాడతారండి ఆయన అసలు ఎవరైనా మనకి ముందే ఆ ప్రిపరేషన్ ఉంటే రికార్డ్ చేసుకున్నాం అనుకోండి ఆయన మాటలు ఎన్ని తరాలకు ఉపయోగపడతాయినండి అన్ని గొప్ప మాటలు మాట్లాడతారండి ఆయన ఓ ప్రవాహంలో వచ్చేస్తూ ఉంటాయి సార్ ఆయన దగ్గర నుంచి ఏ చెప్తా ఉంటారు అది మొత్తం ఆయన తెలియని విషయం ఇంక ఉండదేమో అనిపిస్తూ ఉంటుందండి అలాగా ఫస్ట్ నాకు బాగా గుర్తున్నదండి అది రెండింటికి వెళ్తే ఇప్పుడు నైట్ అండి అంత ఓపికగా నాకు ఒక్కొక్కసారి అంటే మీరు ఫస్ట్ సందర్భం అడిగారు కానీ చాలా సందర్భాల్లో కలిసాను కాబట్టి ఆయన ఎప్పుడు కలిసిన వాళ్ళు మాట్లాడుతుంటే నాకు కొంచెం ఒకలాంటి భయం వేస్తూ ఉండేదండి అంటే ఇంతసేపు మాట్లాడితే అలసిపోతాడు ఆయన గుండులు కదండి మరి మాట్లాడేస్తంటే ఆయాసం వచ్చేది కదా బాబు ఏంటి ఇంతసేపు మాట్లాడి అవ్వకుండా ఉంటే బాగుంటుంది ఒకసారి అనేసానండి ఆయనతో ఎందుకు ఇంత వేస్ట్ మీరు అసలు ఎక్కువసేపు మాట్లాడకండి గురుగారు చూస్తాను అది అలాంటి అంటే అంతసేపు చెప్తారండి ఏదైనా ఒక పాయింట్లోకి వెళ్తే లోకి వెళ్తారు మరి దాంట్లో చెప్తారు ఇంకా ఎంత ప్రవాహం ఉంటుంది రండి అలాంటి రికార్డ్ చేసుకుంటే ఎంత గొప్పగా అంటే చాలా విషయాలు వస్తాయి ఇంకా సింగ్ అంతేనండి నిజంగా నాకు కూడా చాలా ఉన్నాయి రాత్రులు మొదలెడితే తెల్లారుజాని ఏ నాలుగున్నరకు అయితే మీరు అన్నట్టుగా విషయం అది కాదండి ఎంతసేపు ఉన్నామని కాకపోయినా మీరు అన్నట్టుగా రికార్డ్ చేసుకుంటే ఎన్ని రకాల టాపిక్స్ వస్తాయి అందులోంచి ఆయన ఎన్ని నేర్చుకోవచ్చు ఆయన దగ్గర నుంచి ఆయన భావజాలం ఎంత గొప్పగా ఇప్పుడు మంది ఏదో లిరిక్స్ సాహిత్యం అనుకుంటారండి సైంటిఫిక్ విషయాలు చెప్తారండి ఎంత డెప్త్గా చెప్పేస్తారండి మొత్తం అంతా అంటే ఎలా మనకి ఆయన లేకపోవడం అన్నది ఎవరైనా ఫీల్ అవుతూ ఉంటారని ఆయనతో అటాచ్మెంట్ ఉన్న వాళ్ళకి అయితే అది కష్టంగానే ఉందండి ఇప్పుడు కూడా అయితే ఆ మూమెంట్లో మీరు అడిగారు కాబట్టి ఆ ఫస్ట్ మూమెంట్లో ఆ రోజంతా అలాగే మీరు మీకు ఎప్పటికి ఇచ్చారు ఆ పాట ఎప్పటికి ఇచ్చారు అన్నది నాకు ఎప్పుడు గుర్తుండదు సార్ ఆయనకి ఇవ్వడమే నాకు తెలిసింది మీరు ఇన్పుట్ అంతే ఆయన ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇస్తారు ఇది మీరు మీరు ఫస్ట్ వర్షన్ తీసుకున్నారా ఇది ఎప్పుడు ఫస్ట్ వర్షన్ ఎంత అద్భుతమైన సాహిత్యం అండి నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులు ఇవ్వరుగా నీ చిక్కులు నీవే ఎవరు విడిపించరుగా ఏగాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కననే కనను అంటుందా ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా లక్ష లక్షలు ఇవ్వచ్చ అసలు కాలం అనేది ఎంత ఒక చిన్న తప్పు చేస్తే మనం వెనక్కి తీసుకోలేము ఈ పాట సిచ్యువేషన్ గురించి అడిగినప్పుడు కథ చెప్పాను కదండి అప్పుడు దీనికి నీ మనసులో ఉన్నది ఏంటో అని అడిగారండి అడిగితే అప్పుడు నాకు ఒక సందిగ్ధం ఉంటా ఉంటుందండి ఏ న్యూస్ పేపర్లు చదివినా ఎక్కడ చదివినా సరే ప్రేమ ఇది అంత ఆకర్షణ ఆకర్షణ ఉండకూడదు ప్రేమ అనేది ముఖ్యమని రాస్తూ ఉంటారు అది నాకు గురువుగారు అది నాకు పెద్ద సందిగ్ధం అండి లైఫ్లో ఎప్పుడు చదివిన ఆ మాటని అంటే ఆకర్షణ తప్ప ప్రేమ రైటా ఎలా అర్థం చేసుకోవాలి అని నాకు కన్ఫ్యూజ్ ఉంటుందండి అంటే ఆకర్షణ తప్పు ఎలా అవుతుందంటే అది ఆల్రెడీ సహజంగా ఉంటుంది కదా వయసుతో పాటు వచ్చేది కదండి అది తప్పు రైట్ అనే సంబంధం లేని మాట కింద చెప్పాలనుకుంటున్నానండి కథలో అని నేను ఏదో చెప్పబోతున్నాను అండి అప్పుడు ఆయన దానికి ఆపి చూడండి అప్పుడు నేనంటే ఏదో ఆ తత్వంలా మాట్లాడుతున్నాను ఆయన ఇమీడియట్గా దాన్ని క్యాచ్ చేసి ఆ భావాన్ని ఇప్పుడు సముద్రంలో అలలు ఉంటాయి అలలు లేని సముద్రాన్ని చూపించమంటే కుదురుద్దా అలలు ఉండడం తప్పు అంటే మా అది సరే అని అది ఆయన చెప్పి ఇంక దాంట్లోకి వెళ్ళిపోయి మొత్తం ఆ మూమెంట్ బాగా గుర్తుంది అంటే మీరు అన్నట్టుగా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పడం చూసారా ఇప్పుడు నేను చెప్పింది ఆకర్షణ తప్పు ప్రేమ రైట్ అంటూ ఉంటారండి బట్ ఉంటది కదండి ఆకర్షణ లేకుండా ఎందుకు ఉంటది దాన్ని తప్పని చెప్పకుండా ఇంకెలా చెప్పొచ్చో అలాగా ఒక దీంట్లో చెప్పాలండి ఆ మీనింగ్ తోటి వచ్చేలాగా మాట్లాడదామండి అది న్యాచురల్ అని చెప్పాలి న్యాచురల్ అని చెప్పాలండి కాకపోతే అప్ అప్పుడు మరి నీ చేతిలో కాకుండా పోతే నువ్వు మళ్ళీ వెనక్కి తీసుకోలేవు దాన్ని ఎలా హ్యాండిల్ చేయడం అనేది మనం దీంట్లో చెప్పాలంటే అప్పుడు వెంటనే ఆయన ఈ అలల గురించి చెప్పారు వెంటనే ఎక్కడికి తక్కువ అందేసిందండి ఆయనకి అలలుండని కడలేదని అడిగేందుకు తెలియకుందా కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా ఇలా మీకు చెప్పుకుంటూ పోతే అంటే ఆయన పాట మీరు ఏం సందర్భం చెప్పారు అనేది అదొక అంశం అయితే ఆయన ఇచ్చే అవుట్పుట్ మాత్రము ఇది ప్రతివాడు వాళ్ళ జీవితానికి అంతే కదా మీ ప్రశ్నలు నీవేగా మనం సినిమా చేస్తావా లేకపోతే నేను పాటలు పాడతానా మన ప్రశ్నలు మనమే ఇలా ఏం చేయదలుచుకున్నాం ఎలా ఉండదలుచుకున్నాం ఈ చిక్కు ప్రశ్నలని మనమే మనం మనమే సాల్వ్ చేసుకోవాలి అది టీనేజ్ సినిమాకి రాసిన పాటే అయ్యి ఉండొచ్చండి కానీ జీవితంలో ప్రతి క్షణం ఆ పాటకి ఆ క్వశ్చన్ పడతానే ఉంటుంది